cadere del volto. Dentro c'è il అక్కడ మాట్లాడేదా నెల్లూరు రూరల్ మండలంలో 17 గ్రామాలు ఉన్నాయి. ఈ 17 గ్రామాల్లో సిమెంటు రోడ్ల కోసం, డ్రైన్ల కోసం 55 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు మొత్తం 9 గ్రామాల్లో ఈ అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టడం జరిగింది. మిగతా 8 గ్రామాల్లో రేపు ఆ యొక్క అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రూరల్ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను మనవి చేసేది ఒకటే, 55 కోట్ల రూపాయల వ్యయంతో రూరల్ మండలంలో ఉండే 17 గ్రామాల్లో సిమెంటు రోడ్లు, డ్రైన్లకి ఆ యొక్క పనులని గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా ఉండి, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక్క తాటి మీద ఉండి పూర్తి నాణ్యతా ప్రమాణాలతో 10 కాలాల పాటు ఆ రోడ్లు గుర్తుండే విధంగా, ఆ డ్రైన్లు గుర్తుండే విధంగా పనులు చేపట్టాలని చెప్పని అందరిని కూడా కోరుతూ ఉన్నా. ఇంకా కూడా ఏదైనా సరే, ఏ గ్రామంలోనైనా సరే, ఎక్కడైనా రోడ్లు అవసరమైనా, లేదు డ్రైన్లు అవసరమైనా, ఇంకేదైనా సమస్య ఉన్నా నేరుగా తెలియచేసినట్లయితే తప్పకుండా వాటిని కూడా వేగవంతంగా పరిష్కారం చేస్తామని చెప్పని కోరుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు దాదాపుగా, ఈ 7 నెలల్లో 55 కోట్ల రూపాయలతో ఒక్క నెల్లూరు రూరల్ మండలంలోనే అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టామంటే అది భగవంతుడి దయ, మీ అందరి దయ అని చెప్పని తెలియచేసుకుంటూ, గతంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా మీకు అందరికీ అందుబాటులో ఉన్నామో, అధికార పార్టీ ఎమ్మెల్యేగా కూడా ఆ విధంగా అందుబాటులో ఉంటానని చెప్పని తెలియచేసుకుంటూ, ముఖ్యంగా రాష్ట్ర పార్టీ అవసరాల కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి ఎక్కువ సమయం నేను రాష్ట్ర రాజధానిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మీకందరికీ ఆ లోటు లేకుండా చేసేదానికి నా సొంత తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జిగా పెట్టి, గతంలో ఏ విధంగా మీకు అందరికీ అందుబాటులో ఉన్నానో నా తమ్ముడు కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటాడు, కాబట్టి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా తెలియజేయాలని చెప్పని, అదేవిధంగా రూరల్ మండలంలో ఉండే అన్ని రాజకీయ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మనవి చేసేది ఒకటే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మీరందరూ కూడా ఒకరికొకరు చేతులు కలిపి ఒక్క తాటి మీద అధికార పార్టీకి మద్దతు ఇచ్చినట్లయితే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతాయి, 10 రకాల మేళ్లు జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచన సాగించి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పని, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఎక్కడా కూడా గ్రామాల్లో తగాదాలు, తంటాలు లేకుండా పూర్తి ప్రశాంత వాతావరణంతో ఈ మండలాన్ని ముందుకు తీసుకుపోయేదానికి, ముఖ్యంగా రాష్ట్రంలోనే ఒక ఆదర్శ మండలంగా నెల్లూరు రూరల్ మండలాన్ని తీర్చిదిద్దడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పని తెలియజేసుకుంటున్నాను.